సామాన్లు అందుకో. మన పని మనం చేసుకుంటే దాన్ని మించింది లేదు, బోడిగుండంత సుఖం లేదు, మన పని అంత శ్రేష్టమైంది లేదు. పెట్టు. సరే బాబాయ్. ఓకే, మూకుడెక్కించు పై మీద. మూకుడెక్కిస్తా. ఓకే, ఒక 10-15 జోకులు కూడా పక్కన పెట్టి పై వెలిగించు. మెంతులు. మెంతులు. ఎండుమిరపకాయలు. మినప్పప్పు. జీలకర్ర. పచ్చిశనగపప్పు. అవిస గింజలు, ఫ్లాక్స్ సీడ్స్. ధనియాలు. చింతపండు. బా వేయించు. సరే బాబు. కాస్త ఉప్పు తగిలిస్తే ఎంత బాగుంటుంది. ఆకుకూర వేసినప్పుడు ఎప్పుడైనా మూత పూర్తిగా ముయ్యకూడదురా. అసలు మూత పెట్టకూడదు, వండేసేం కాబట్టి సగం పెడితే చాలు. బాబాయ్, అవిసె గింజల్లో కొంచెం తడి ఉంటుంది, ఆ తడి పోవాలంటే బాగా వేయించాలి ఎప్పుడైనా సరే. అంటే మరీ మార్చేయకూడదు కానీ కొంచెం వేయిస్తే ఆ గుండె తడి పోతుంది, అప్పుడు కరెక్ట్గా వేగుతుంది అన్నమాట. అసలు ప్రతిరోజు కొన్ని అవిసె గింజలు తింటే రక్తం పల్చబడిపోయి అయిపోతాయి. పంజుడా. సరే బాబా. అయిపోతాయట, అయిపోతాయి. అవిసె గింజలు తింటే ఎప్పటికీ గుండెపోటు రాదు, రక్తం పల్చగుంటుంది. ఇందులో ఉండే పీచు పదార్థం మామూలు కాదు. బట్ట తీసుకో. అయిపోయిందా? అయిపోయింది. ఓకే బాబాయ్. పొయ్యి కట్టేసాను ఆల్రెడీ, చల్లార్చి పొడి చేసుకుంటారా? సరే బాబాయ్. చల్లార్చకపోతే అది ముద్ద అయిపోతుంది, ఫ్లాక్స్ సీడ్స్ ముద్ద అయిపోతాయి. ఓకే, అలాగని ఫ్రిడ్జ్లో పెట్టావు, పొడి చూసావా? ఎంత బాగుందో. సూపర్. నాకు ఎందుకో కామెంట్స్ చూసి మనల్ని కూడా ఇలాగే చేస్తారనిపిస్తుంది. వాటి గురించి కాసేపు తర్వాత మాట్లాడదాం. పని ఉంది. పొయ్యి వెలిగించు. ఈ పొడి వంకాయల్లో కూర్చోాలి. పెట్టేస్తా. బాబాయ్, ఏమైనా ఐడియాలు వచ్చినాయా? ఒకటి వచ్చిందిరా. అవునా? నువ్వు పని పూర్తి చేయ ముందు. నేను ఎప్పుడు ఒకటే పని ఒకసారి చేస్తాను, రెండు పనులు రెండుసార్లు చేస్తావు, ఒక పని ఒకసారి చేస్తాను, రెండు పనులు ఒకేసారి చేయను. ఏమైనా అర్థమైందా? అర్థం కాదు. నీకు అర్థం కాలేదు కదా. నాకు బ్రహ్మాండంగా అర్థమైంది. ఒక పని ఒకేసారి చేస్తాను, రెండు పనులు రెండుసార్లు చేస్తాను, ఒక పని రెండుసార్లు చేయను, రెండుసార్లు ఒక పని చేయను. మళ్ళీ అర్థం. అర్థమైందా? అర్థం కాకుండా పురుగు కూడా ఉంది. పక్కన పెట్టే ఉంటాయి వంకాయ అన్న తర్వాత ఒకటి అర పుచ్చులు ఉంటాయి. పురుగు ఉంది అంటే అది మంచి కాయ అని అర్థం. ఏమంటావా? లేకు, ఆ పురుగు ఉన్న చోట కట్ చేసేసి మిగతా కాయ తింటే మంచిది. పురుగు లేదు అనుకో, దాని అర్థం ఏంటి తెలుసా? విపరీతంగా క్రిమి సంహారకాలు వాడేశారు అని అర్థం. క్రిమి సంహారకాలు విపరీతంగా వాడితే పురుగు పట్టదు. అవునా? లైట్గా వాడారనుకో పురుగు పడుతుంది. పురుగు పట్టిందంటే అది మంచి కాయ అని అర్థం. ఎప్పుడైనా ఆ భాగం వరకు తీసేసి మిగతా తినాలి. ఒక పురుగు తింటోంది అంటే కాయ మంచిది అని అర్థం. మనం కూడా తినడానికి అనువైనది అని అర్థం. అది ఎందుకో, ఇదంతా తినడం కన్నా అది కోసుకొని పెట్టుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. రామచిలక కొరికిన జాంపండు తిన్నావు ఎప్పుడైనా? తిన్నాను బాబా. ఎంత టేస్ట్ ఉంటుంది! మంచి టేస్ట్ ఉన్న కాయే రామచిలక పట్టుకుంటుంది. ఒక 5-6 గరిటెలు నూనె. 5-6 గరిటెలు నూనె. నూనె ఎక్కువ ఉండాలి. సరే. ఆవాలు. ఆవాలు. వెల్లుల్లి. కరివేపాకు. ఇప్పుడు ఒక్కొక్క వంకాయ జాగ్రత్త వేసి మంట తగ్గిస్తున్నాను. పెట్టానా బాబాయ్? ఒక్కొక్కటి ఒక్కటి
మంచి జోక్ ఇది. ఇది నువ్వు కంపల్సరీ పంపించాలి వాళ్ళకి, వాళ్ళు పడి పడి నవ్వడం గ్యారంటీ. అవునా? మూత పెట్టే, చెప్తూ ఉండు, నేను కొడుతూ ఉంటా. ఒక ఆవిడ డ్రైవర్ని పిలిచి, ఒరే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారా అంది. వాడు వెళ్ళి చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్ ఒకటి, టూత్ పేస్ట్ ఒకటి తీసుకొచ్చాడు. డెలివరీ చేసేసా బాబాయ్. ఎంత బాగుందిరా జోకు. ఇదేం జోకు? వెర్రి బాగులాడు రా, వెర్రి బెంగళప్ప వాడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి, టూత్ పేస్ట్ ఒకటి తెచ్చాడు. ఇందులో జోకు లేదు అంటే మాత్రం నేను ఒప్పుకోనరా. నేను చాలా సీరియస్గా చాలా గంభీరంగా కావాలని చెప్పాను. జోక్ ఎప్పుడు సీరియస్గానే చెప్పాలి. అవునా? సరే ఇదే చెప్తాను. కామెంట్లు వచ్చినాక నీకు చెప్తా. తర్వాత చూడు, నవ్వులే నవ్వులు, నవ్వులే పువ్వులు, నవ్వులు పువ్వులు. ఒక నిమిషం కాల్ చేయొచ్చు అని అడిగిన. వంకాయలు వేగడానికి ఒక 10-15 నిమిషాలు పడుతుంది. పడుతుందా? అంతవరకు రెస్పాన్స్ ఏమొస్తుందో చూద్దాం. సరే మొత్తి. బాబాయ్ మిగిలిన మసాలా పొడి మొత్తం వేసే. అద్దరిపోయింది. మూత పెట్టే. అయిపోయింది, పొయ్యి కట్టేసే. అంతేనా? అయిపోయింది. బాబా ఇంతకీ ఎందుకు కలపకుండా పెట్టించను? అంటే వంకాయల్లో ఉన్న మసాలా బయటకు వచ్చేస్తుంది. పెద్ద గిన్నె తీసుకో. ఆవిరి వచ్చింది కదరా. అవును వచ్చింది. ఆ మసాలా అంతా అంటుకుంటుంది దానికి. మెల్లగా కలుపుకుంటూ వెయ్యి ఆ గిన్నెలోకి. అంతసేపు ఆవిరి పట్టింది కదా, దాంతో చక్కగా మొత్తం ఆ పొడి అంతా అంటుకుంది వంకాయలకి. ఇంకా ఇబ్బంది లేదు. పెట్టాలి బాబాయ్. మెల్లగా తీసేయి. నాకు అవిసె గింజలు అంటే బలం ఇష్టం రా, ఎందుకంటే ఫైబర్ విపరీతంగా ఉంటుంది కాబట్టి. ఇది అప్పుడప్పుడు బలంగా తిన్నాం అనుకో, హ్యాపీగా ఉంటుంది పొట్టకి. అంటే ఈ రోజు కస్టమర్లకు పెట్టకుండా మొత్తం నువ్వే తింటావు. అదే జోకేసేవరా. జోకా ఇది? ముందుగా మూకుడులో మెంతులు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, అవిస గింజలు, ధనియాలు, చింతపండు, ఉప్పు వేసి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసి మధ్యగా కట్ చేసిన వంకాయలో పూర్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే మూకుడులో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించిన తర్వాత వంకాయలు కూడా వేసి 10-15 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మిగిలిన అవిస గింజల పొడి కూడా వేసి ఒక గిన్నెలోకి తీసి పైన కొత్తిమీర చల్లుకుంటే అవిస గింజల వంకాయ ఫ్రై రెడీ.